చికెన్ బిర్యానీ ఒక స్టైల్లో చేయబోతున్నాం అండి. ఈరోజు దానికి కావలసిన పదార్థాలు చికెన్ బిర్యానీ రైస్ నేను హాఫ్ ఎన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కసూరి మేతి, కారం, ఉప్పు, కొబ్బరి నూనె, నెయ్యి, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ తాజాది అయ్యేలాగా చూసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఒక నిమ్మకాయ, పెరుగు. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకుందామండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అంత స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. అంటే మనం కారం కూడా వేస్తాం కదా, అది చూసి వేసుకోండి. ఇలా వచ్చిందండి పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలది. నేను ఆల్రెడీ చికెన్లో ఉప్పు పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నానండి, ఎందుకంటే ముక్కకు మంచి ఉప్పు పడితే టేస్టీగా ఉంటుందని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ బిర్యానీకి కావాల్సిన మొత్తం మసాలాలు కలుపుకుందాం. నేను 1.5 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి, మీరు మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. నేను 1.5 మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, దానికోసమనే నేను ఇందులో తక్కువ చేస్తున్నాను కారం పొడిని. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు వేసాను కదండి, అందుకే నేను కొంచెమే వేసుకున్నాను ఉప్పు. జీలకర్ర పొడి కూడా వేస్తున్నాను. బిర్యానీ మసాలా మీరు ఎలా తింటారో స్పైస్ అలా వేసుకోండి. గరం మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి, కొబ్బరి నూనె వేస్తున్నానండి. మీరు ఒక్కసారి కొబ్బరి నూనెతో చేసుకొని చూడండి, మళ్ళీ ఇంకొకసారి ఆయిల్తో అస్సలే చేసుకోరు, అంత మంచి ఎమ్మీ టేస్టీ వస్తుంది. నెయ్యి వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండి. అల్లం వెల్లుల్లి వేస్తున్నానండి. ఇంతకుముందు చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర. ఈ పెరుగును ఇలా వేయకూడదు, మనం ఇలా మొత్తం ఇలా బీట్ చేసుకొని వేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి వేసుకున్నామండి. ఇలా మ్యారినేట్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు, కానీ సాల్ట్ వేసి పెట్టుకుంటే సరిపోతుందండి. సాల్ట్ను పసుపు వేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనం వండుకునేటప్పుడు కూడా ఇలా చేసుకోవచ్చు. అంటే నేను 10 నిమిషాలు కలిపాను, ప్రతి ఒక్క ముక్కకు మంచి మసాలా పట్టేలాగా కలిపాను. కలిపినాక మనం ఏం చేయాలంటే ప్రతి ఒక్క ముక్కను ఇలా కిందికి ఇలా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఈ ప్యాన్ అనే దానికి మొత్తము చికెన్ పీసు ప్రతి ఒక్క ముక్క కూడా కింద ఆనాలి, అంటే కింద తాకాలి. తాకితేనే ఆ మంట తాకి మంచిగా ఉడుకుతుంది. బియ్యము 1/2 అవర్ ముందే కడిగి పెట్టుకున్నాను. ఇది స్టార్ ఆనియన్స్, జాజి పువ్వు, కల్పసి, చెక్క, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, కొబ్బరి నూనె, నెయ్యి, ఉప్పు. ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని నేను కెటిల్లో నీళ్ళు పెట్టుకున్నాను. చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా, దాంట్లో ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా టేస్ట్ చూసి వేసుకోండి మీరు. సముద్రం నీరు ఎలా ఉంటుందో ఉప్పు ఉప్పుగా అలా ఉండాలి. అలా అయితేనే అన్నంకి కరెక్ట్ టేస్ట్ వస్తుందండి. తర్వాత బిర్యానీ ఆకు వేసుకుందాం. తర్వాత
బిర్యానీ పువ్వు, అనాస పువ్వు వేసుకుందాం. స్టార్ ఆనియన్స్ వేసుకుందాం. లవంగాలు వేసుకుందాం. ఇప్పుడు ఇలైచీలు వేసుకుందాం. స్టోన్ ఫ్లవర్ వేసుకుందాం. చెక్క వేసుకుందాం. అలానే కొంచెం కొబ్బరి నూనె పోసుకుందాం. ఎందుకు అంటే అన్నం మెతుకు మెతుకుకి అతకకుండా నీట్గా పొడి పొడిగా వస్తుందండి. నెయ్యి కూడా వేసుకుందాం. వేసినవి అన్నీ మంచిగా వాటర్లో కలర్ వచ్చాయి. ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం. తర్వాత మూత పెట్టేసుకోవాలి. చికెన్ కూడా పక్కన స్టవ్ మీద పెట్టేశానండి. ఒక 2 మినిట్స్ అవుతుంది, అది మంచిగా బాయిల్ అవుతుంది. ఈ బాయిల్ అయ్యే దాని మీద ఆ బాయిల్ రైస్ వేస్తే మంచిగా, అంటే పలుకు పలుకుగా కాకుండా మంచిగా నీట్గా అవుతుంది అన్నం. ఇది కొంచెం ఉడికిందనుకోండి, ముక్క చాలా మంచి ఇట్లా టెండీగా తింటుంటే మనకు జ్యూసీగా మస్తు యమ్మీగా ఉంటుందండి. స్టవ్ బంద్ చేయొద్దండి, ఎందుకు అంటే మనం వేసుకునే రైస్ 70% ఉడుకుతుంది కదా. ఇలా నీళ్ళన్నీ పోవాలి. నీళ్ళన్నీ పోయి, ఎందుకంటే మనకు అందులో కర్రీలో కొంచెం వాటర్ ఉంటుందండి, ఈ వాటర్కి ఈ రైస్ మంచిగా ఉడికిపోతుంది. మంచిగా ఇలా చుట్టూ పరిచినట్టు వేయండి. 1 మినిట్ తర్వాత వేస్తున్నాను. ఇప్పటికీ ఇంకా కొంచెం రైస్ ఉడికింది, అంటే 80% ఉడికిందండి. ఇలా అంత మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనకు 90% ఉడికిందండి. ఇప్పుడు మనము కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఒక్క స్పూన్ కూడా వేయట్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా నెయ్యి వేశాను. మనం లిడ్ పెట్టుకోవాలండి. లిడ్ ఇలా పెట్టుకోవడం కాదు, దీన్ని మనం ఏం చేయాలంటే ఒక పచ్చి కిచెన్ టవల్ ఉంటుంది కదండి, కిచెన్ టవల్ని క్లాత్ని మొత్తం పచ్చిగా చేసుకొని దీనికి మంచిగా ఇలా చుట్టి పెట్టుకోవాలి. ఇలా ఒక 25 మినిట్స్ మనము వదిలేయాలి. ఒక 10 మినిట్స్ ఏమో లో ఫ్లేమ్ కాకుండా మామూలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత మొత్తం సిమ్ చేసుకోవాలి. మన బిర్యానీ 25 మినిట్స్ అయిపోయింది. తర్వాత ఒక నేను 10 మినిట్స్ అలా ఉంచి తీసాను. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ. ఇలా పొడి పొడిగా రావాలంటే మనము ఫస్టే నానబెట్టుకోవాలండి బిర్యానీ రైస్ని. అండి మన యమ్మీ యమ్మీ చికెన్ బిర్యానీ ఇలా చేసి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మన పీసు చాలా యమ్మీగా, చాలా జ్యూసీగా, చాలా టెండీగా వచ్చిందండి. ముక్క కూడా ఉడకడం చాలా మంచిగా ఉడికిందండి. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది.